విద్యార్థులకు శుభోదయం. ఏడవ తరగతి తెలుగు వాచకం పదవ పాఠం సీత ఇష్టాలు పార్ట్ టూ మనం చెప్పుకోబోతున్నాం. పార్ట్ వన్లో మనం ఈ యొక్క పాఠం బుర్రకథ ప్రక్రియలో ఉంది. బుర్రకథ ప్రక్రియ అంటే ఏంటో చెప్పుకున్నాం. శివయ్య గౌరమ్మ రామాపురం గ్రామంలో శివయ్య గౌరమ్మ దంపతులకు తొలి సంతానంగా ఈ సీత జన్మించింది. సీతను బడికి పంపించదాం అనుకునే లోపు సీతకు ఒక తమ్ముడు మళ్ళీ ఒక చెల్లెలు కూడా పుట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కథకుడు కృష్ణవేణి, అంటే కథ చెప్పేవాళ్ళు కృష్ణవేణి, రాజు, రోజా, వంతలగా మనకి పక్కన ఉన్నారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మీరు ఊహించుకోండి. ఇప్పుడు అది విన్న తర్వాత, అంటే కృష్ణవేణిని సీతను బడికి పంపించుదాం అనేసరికి ఈ తమ్ముడు తర్వాత చెల్లి ఇలా పుట్టేసరికి ఆమెను బడికి పంపడం ఆలస్యం అయిపోయింది. అది వినగానే ఈ రాజు అంటున్నాడు, ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో రోజా, నువ్వు నోరు మోస్తావా పోయ్యవా? రాజు, నోరు మోసుకునే కాలం పోయిందక్క, ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు అని చెప్తూ ఉన్నాడు. ఆలస్యం అమృతం విషం, ఇది ఏ సందర్భాల్లో వాడుతూ ఉంటారు, చేయవలసిన పనిని త్వరగా చేయకపోతే ఆలస్యం, అంటే మనం లేట్ చేస్తే అమృతం అన్నవాటి అమృతం కూడా విషంగా మారిపోతుంది. అంతే, ఏ పనులు కూడా చెయ్యదలుచుకున్న పనిని మనం వెంటనే ప్రారంభించి చెయ్యాలి అన్న సందర్భాలలో ఈ యొక్క సెంటెన్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు కృష్ణమేణ అంటే కథకుడు కథ చెప్తున్నారు, తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే, తందాన తాన పంటలు పండక పొట్ట నిండక కష్టమెక్కువాయే, తందాన తాన కుటుంబ భారం కుంకదీయగా తల్లడిల్లినారు, తందాన తాన భార్యాభర్త కూలినాలితో బతుకు నిచ్చినారు, తందాన తాన తరికిట ఝంతరిత. చాలా పేద కుటుంబం కదా, వాళ్ళకి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని పోషించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ కూలి పని చేసుకుంటూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పొట్ట నిండటం లేదు, కష్టాలు ఎక్కువైపోయాయి. పాటులు ఎక్కువయ్యాయి అంటే కష్టాలు, పంటలు పండటం లేదు, పొట్ట నిండకపోవడం అంటే తినడానికి తిండి దొరకట్లేదు, కుటుంబ భారం కుంగదీయగా అంటే ఏంటి, కుటుంబ భారం పెరిగిపోయింది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూలీనాలి అంటే కూలి పనులు చేసుకుంటూ బ్రతుకు నేర్చడమే కష్టమైపోయింది. ఇప్పుడు రోజా ఇంతకు సీత బడికి పోయిందా లేదా? కృష్ణవేణి, లేదు చెల్లెలా, అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది. రాజు, పిల్లల బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టొద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ రాజు చక్కని ప్రశ్న అడిగాడు కదా, పిల్లలు మీరు చదివినవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి, బాల కార్మికుల చట్టం అని చెప్పి. బాల కార్మికులు ఎవరు? బాల కార్మికులు పనిలోనికి వెళ్లకుండా 15 సంవత్సరాల లోపున్న ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లవాడు కూడా ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళి చక్కగా చదువుకోవాలని ప్రభుత్వం వారు వాళ్ళకి ఉచితంగా బట్టలు, ఉచితంగా మధ్యాహ్న భోజనం, ఉచితంగా బ్యాగ్, పుస్తకాలు అన్నీ మన ప్రభుత్వం వారే సరఫరా చేస్తూ పిల్లలంతా చక్కగా చదువుకోవాలి, చదువు మాత్రమే మన తలరాతలను మార్చగలిగేది, సమాజ స్థితిగతులను మార్చగలిగేది అని చెప్పి గ్రహించిన ప్రభుత్వం 15 సంవత్సరాల లోపున్న పిల్లలంతా చదువుకోవాలని బాలకార్మికుల చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఎవరు పనుల్లో పెట్టుకోకూడదు వాళ్ళని, వాళ్ళు పని చెయ్యకూడదు, ఎవరు అధికారులు వాళ్ళని పనుల్లో పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇలా సందర్భం వచ్చినప్పుడు రాజు ఇక్కడ ఏ విధంగా అడిగాడో మీరు కూడా ప్రశ్నించగలగాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి మనం తెలుసుకున్న విషయాలు. అలాంటి పిల్లలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఫోన్ చేసి చెప్పాలి, డైల్ చేసే నెంబర్స్ ఉంటాయి బాలకార్మికుల చట్టానికి. తర్వాత మనకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా షీ టీంలో అదొక భాగంగా ఆపరేషన్ స్మైల్ అని పెట్టారు. అలాంటి పిల్లలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఫోన్ చేస్తే చాలు, వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆసరాగా ఉండి వాళ్ళని చదివిస్తారు, వాళ్ళు చక్కగా స్థిరపడేంత వరకు కొంచెం సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ ఎలా నిలదీసి అడిగాడో చూడండి, పెద్దలు బడికి పెద్దలు పనికి పిల్లలు బడికి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణమేణి, చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు. రోజా, ఎందుకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? కృష్ణమేణి అంటే కథకుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఇంటి పనులనే చేసరా సై, వంట పని కొంత నేర్చరా సై, బీడీలెన్నో తాను చుట్టెరా సై,
పత్తి చేలకే పోయరా సై, కొవ్వొత్తిలా బతుకాయరా సై, వినరా సోదర చదువుల తల్లి దీనగా ధనిపుడు, నిరుపేదగా దయపుడు, తందాన తాన తరికిడ జం తరిత. రోజా తర్వాత ఏం జరిగిందక్క? ఇంకా ఇంటి పనులు చేసింది, వంట పని చేసింది, బీడీలు చూడుతుంది. ఇక్కడ కూడా కరీంనగర్, తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ ఆ ప్రాంతాల్లో బీడీలు చుడుతూ ఉంటారు పిల్లలు బడికి వెళ్లకుండా. పత్తి చేలోకి వెళ్ళింది కొవ్వొత్తుల, ఆమె బ్రతుకంతా కరిగిపోతూ ఉంది. చదువు లేదు, ఆ తమ్ముడికి చెల్లికి చాకరీ చేయడమే ఆమె పని అయిపోయింది. రాజు ఇంకేం జరుగుతుంది? నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లల నెత్తి, ఆ పిల్ల నెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. కృష్ణమేణి, నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. శ్రావణి గీత గీసుకోండి. ఆ అమ్మాయి జీవితం ఇలా గడిచిపోతూ ఉన్న సందర్భంలో ఒక కొత్త క్యారెక్టర్ ఇక్కడ మనకి పరిచయం అయ్యారు. శ్రావణి అనే ఒక కొత్త టీచరు ఆ గ్రామానికి రావడం జరిగింది. ఇంతటితో ఆ సీత జీవితానికి ఒక మలుపు, అద్భుతంగా ఊహించిన విధంగా జీవితానికి ఒక మలుపు జరగడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. రోజా అడుగుతుంది, నీ పిచ్చి గాని టీచర్లు చదువు చెప్తారు గాని ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? రాజు తప్పకుండా సాధ్యమవుతుంది. మా బళ్ళో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు, సూక్తులు చెప్తారు, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారు, బడి పిల్లలని తమ సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు. కృష్ణవేణి, అవును తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. రాజు, అయితే అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళెవరూ లేరని చెప్పిందా అని అడుగుతున్నాడు. రోజా, నువ్వు అతిగా ఊహించుకో, అక్క చెప్పేది విను. కృష్ణమేణి చెప్తుంది, రాజు ఊహించింది నిజమే, గౌరమ్మ సీతను దాచిపెట్టింది. రాజు, అయ్యో అప్పుడేమైంది? మళ్ళీ కృష్ణమేణి, కథకుడు, శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఇప్పుడు ఆ యొక్క శ్రావణి టీచర్ గ్రామానికి రాగానే ముందు బడికి, బడిలో చదువుకునే వయసున్న పిల్లల్లో ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదు లిస్టు తయారు చేసుకొని, ఆ రాలేని పిల్లలందరి ఇళ్లకు వెళ్ళి పేరెంట్స్ని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరినీ బడికి పంపించేటట్టు ప్రయాస పడుతూ ఉంది. చూడండి, ఇప్పుడు కూడా మన ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా, వాళ్ళంతా కూడా ఆ గ్రామాల్లో వెళ్ళినప్పుడు గ్రామాల్లో బడికి పంపలేని పిల్లలందరితో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళందరూ చదువుకునేటట్లుగా ఎంతో మంది ప్రయాస పడుతూ ఉన్నారు. మనం కూడా మన వంతుగా ఎవరైనా బడికి వెళ్లకుండా కూలి పనుల్లోనూ, ఇటుక బట్టీల్లోనూ, గాజుల ఫ్యాక్టరీలోను ఇలాంటి వాటిల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళని మనం చూస్తే, మనం ఆ గ్రామంలో ఉన్న టీచర్స్ దృష్టికి మీరు తీసుకుని వెళితే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు కూడా చక్కగా మీలాగా చదువుకునేటట్లుగా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇలాంటి చిన్న చిన్న సహాయం అన్న మన వంతు బాధ్యతగా మనం చెయ్యాలి. రోజా ఏమని? కృష్ణమేణి, ఓ భారతీయుడా, ఓ బాల భానుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ఎన్నో జన్మల పుణ్య ఫలం, ఇది మానవ జన్మము, అది మానవ జన్మము, అందులోను ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. ఈ మీకు ఇక్కడ గీతల్లో ఉన్నవి వంతలు పాడుతూ ఉంటారు, ఈ పాటనేమో కృష్ణమేణి పాడుతూ ఉంటుంది. సహనము, స్నేహము, ప్రేమ భావము, ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు, ఊరు, దేశం అభ్యున్నతి పొందు. అవును, అభ్యున్నతి పొందు. అట్టి బాలికల నడిచిపెట్టుట అన్యాయం మగును, అంతే అన్యాయం మగును. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, ఆడపిల్లలు ఇంటి వంత ఏ ఏ పనులు చేస్తూ తమ ఇష్టాలు కోల్పోతున్నారు చర్చించండి. సీతను దాచిన తల్లి మనసు ఎటువంటిది దీనిపై మాట్లాడండి. స్త్రీ గొప్పతనం ఏమిటి, ఈ మూడు ప్రశ్నలకు ఆలోచించి మీరు సొంతగా సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి. సెక్షన్ 3. రాజు, ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది, కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క. కృష్ణమేణి, సరే వినండి మరి, ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది. రోజా ఎలా? కృష్ణమేణి,
రుద్రమదేవి చూడరా, సై శత్రువులను చెండాడరా, సై సరోజని నాయుండురా, సై స్వరాజ్య సమరం చేసరా, సై సంగం లక్ష్మి బాయిరా, సై బాలలను బాగుపరచరా, సై అచ్చమాంబను చూడరా, సై మహిళల మార్గము దిద్దరా, సై కల్పన చావ్లా చూడరా, సై అంతరిక్షమున కెగిరరా, సై సునీత విలియం చూడరా, సై పరిశోధనలెన్నో చేసరా, సై దిక్కుతోం అన్ని రంగములలో నా మహిళలు ఆదర్శంగా నిలిచారు. ఫలానంటి భలు తమ్ముడా, సై మేలు ఫలానోయ్ తందానా, తకిత తగిట తక తరికిడ తరికిడత. ఇక్కడ చూడండి, స్త్రీలు ఎన్నో రంగాలలో రాణించారు. అవని నుంచి అంతరిక్షం వరకు కూడా అన్ని రంగాలలో స్త్రీలకు ప్రోత్సాహం ఇవ్వాలి, కానీ అన్ని రంగాలలో మేము కూడా అన్ని రంగాలలో రాణించగలమని వాళ్ళు చాటి చెప్పారు. అలాంటి వాళ్ళు స్వరాజ్య సమరంలో కూడా మనం ఎంతో మంది గాంధీతో నడిచిన వాళ్లను మనం చూస్తూ ఉన్నాం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, సంగం లక్ష్మీబాయి కూడా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సరోజిని నాయుడు, ఇంకా అలాంటి వాళ్ళు సుమిత్రాదేవి, ఈశ్వరాబాయి, ఇలాంటి వాళ్ళంతా కూడా తెలంగాణ సోదరి సమాజం, ఆంధ్ర యువతీ మండలి 1940 ప్రాంతాల్లోనే స్త్రీల చైతన్యం ఇక్కడ కొంత వికసించింది. ఇలా ఎంతో మంది స్త్రీల సమావేశాలు పెట్టి ఎంతో మంది గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసి వితంతువుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇలా స్త్రీలలో చైతన్యాన్ని కలిగించారు. వాళ్ళందరిలో గొప్పవారు సంగం లక్ష్మీబాయి, అఘోరనాథ చటోపాధ్యాయ గారి భార్య వరద సుందరీదేవి, ఇంకా నాంపల్లలో బాలికల కోసం పాఠశాలను కూడా ఆమె ప్రారంభించింది. ఈమె ఎవరో కాదు, సరోజిని నాయుడు గారి తల్లి. అటువంటి స్త్రీమూర్తులు ఎంతో మంది గాంధీజీ గారిని ఎంతో చక్కగా పెంచడం వల్లే మనకు ఒక మహాత్ముడు మనకి జన్మించాడు. స్వామి వివేకానంద తల్లి ఆ విధంగా పెంచడాన్నే స్వామి వివేకానంద మనకు ఆయన యొక్క సూక్తులు ఈనాటికి కూడా యువతలో ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఇంకా మనం అలా చూసుకుంటే కల్పనా చావ్లా అంతరిక్షానికి ఎగిలింది, సునీత విలియం, ఇంకా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళందరినీ మనం ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. కాకతీయుల సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించింది రాణి రుద్రమదేవి. అలాగే కాకుండా మీకు ఇప్పుడు తెలిసిన వాళ్ళలో సైనా నెహ్వాల్, పివి సింధు, సానియా మిర్జా ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క క్రీడా రంగాల్లో కూడా మంచి పేరుని తీసుకుని వచ్చారు. ఇంకా ఇందిరాగాంధీ, మదర్ థెరీసా ఇలాంటి వాళ్ళందరూ కూడా స్త్రీలే. వీళ్ళంతా కూడా అన్ని వాళ్ళ రంగాలలో ఎంతో చక్కగా చిరస్థాయిగా వాళ్ళ కీర్తి ఇప్పటికీ కూడా నిలబడింది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని మీరు ఆలోచించి మీరు గుర్తు చేసుకోవాలి. అంటే స్త్రీలు అన్ని రంగాలలో కూడా మహిళలు ఆదర్శంగా, అంటే ఏంటి, రోల్ మోడల్గా నిలుస్తూ ఉన్నారని చెప్పింది రోజా. అక్క అక్క, ఆ తర్వాత ఏమైందో నేను చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి సీతను లోపల దాచిపెట్టేసింది. వాళ్ళ తల్లిదండ్రులతో ఈ టీచర్ మాట్లాడుతున్నారు. ఈ కథలన్నీ విన్న తర్వాత ఆడవాళ్ళ గురించి అంతా తల్లిదండ్రులకు చెప్పడం లోపల నుంచి సీత విని ఇంక ఉండలేక బయటకు వచ్చేసి అక్క అక్క నేను కూడా చదువుకుంటానని చెప్పింది కృష్ణవేణి. అవును చెల్లమ్మ, అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. ఆ తల్లిదండ్రులకు ఈ శ్రావణి టీచర్ మోటివేట్ చేశారు. ఆ మాటలు విని చైతన్యపరచబడి తల్లిదండ్రులు కూడా, మా అమ్మాయిని కూడా మేము పంపిస్తాం, మా అమ్మాయి కూడా చక్కగా చదువుకొని సమాజానికి ఉపయోగకరంగా ఉండాలమ్మా, మాకు తెలియకలా ఉంచామని వాళ్ళు కూడా పంపించారు రాజు. అంతేలేండి, అందరూ మా చిన్నక్కలా ఉంటారా రోజా, అంటే రాజు. నువ్వు రాజు కంటే గొప్పదాని అక్క రోజా, ఈ కథ కానీ నీ సంగతి చెప్తే. ఇలా వాళ్ళు సరదాగా అలా ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కథకుడు కృష్ణవేణి, సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే, అక్షరమాల నేర్చరా, సై తెలుగు చక్కగా చదివేరా, సై ఎక్కాలన్నీ నేర్చరా, సై లెక్కలు చక్కగా చేసేరా, సై పరిసరాల విజ్ఞానము సై పక్కాగా గ్రహించరా, సై తదిక్కుతోం ఏది చదివినా ఏది రాసినా ఎదురులేదు తనకు తందాన తాన, అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచేతదకు తందాన తాన, తా తరికిట తకిట తక తరికిట తరికిట తా కృష్ణమేణి. ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు. ప్రధానోపాధ్యాయులు అంటే హెడ్ మాస్టర్.
ముగ్ధులు, ముగ్ధులు అవడం అంటే వచ్చుడు పడిపోవడం, ఏడాది అంటే సంవత్సరం, గీతలు గీసుకోండి. రోజా, చూడు చదివితే అట్లా చదవాలి. రాజు, నువ్వేం నన్ను వెక్కిరించిన అవసరం లేదు, నేను కూడా 1వ తరగతిలో ఉండంగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివినా తెలుసా, రాజు చెప్తున్నాడు అన్నమాట. రోజా, నువ్వా? అంత లేదు, ఏం చదివినావో చెప్పు. రాజు, లెటర్స్, పెద్ద లెటర్స్. రోజా, అవే ఏంటో 1, 2 చెప్పు. రాజు, 1, 2 కాదు, 26 చదివిన, చెప్పలేనా? చెప్పమంటావా? అయితే ఏను? ABCD. రోజా, ఆ లెటర్స్ ఆ ఏడ్చినట్లే ఉంది, నువ్వు తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి, ఆ తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది, 7వ తరగతి కూడా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళింది. బదిలీ అంటే ట్రాన్స్ఫర్, గీత గీసుకోండి. రాజు, అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? కృష్ణవేణి, లేదులే రాజు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా, ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా, పట్నం పోయి స్కూల్ చదువు, కాలేజీలో ఇంటరు పూర్తి చేసి డిగ్రీలో చేరింది. రోజా, ఎందుకక్క? ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా? కృష్ణవేణి, ఏదో చదువుకుని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. రాజు, ఓహో, చాలా బాగుంది, తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి, తర్వాత ఏముందిరా తమ్ముడు? పిల్లల చదువు కోసం, స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తుంది ఇప్పుడు మన సీతక్క. రోజా, అవునా అక్క? సీత ఇష్టాలన్నావు కదా, అవేవో చెప్పవా. రాజు, మరి నా ఇష్టాలు? రోజా, అవా, అవి మన కథ అయిన తర్వాత తీరుబడిగా చెప్పుదువు గాని ముందు సీత ఇష్టాలు విను. రాజు, సరే సరే, నువ్వు ఉంటావు కదా, వింటావు కదా, ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేవి విను. కృష్ణవేణి, ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరెరే చూడరాదు బాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి, వాళ్ళల్లోని ప్రతిభను నీవు గౌరవించవోయి, తప్పక గౌరవించబోయి. తరికిటి జంతరిత. రాజు, చాలా మంచి కథ చెప్పవక్క, ఈ కథ వింటే నిజంగా ఎవ్వరిలోనైనా మార్పు వస్తుంది. రోజా, ఇటువంటి సీతక్కలు ఊరుకొక్కరున్నాయి, దేశం తొందరగా బాగుపడుతుంది. కృష్ణవేణి, ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకుని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగించుదాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం, మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం, మంగళం మన రుద్రమదేవికి మంగళం, జయ మంగళం, మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. తరికిడు చంతరిత. చూడండి, ఈ పాఠంలో బుర్రకథ యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. ముఖ్యంగా స్త్రీలను చదివించుకుంటా వివక్షకు లోనవుతున్న స్త్రీలకు మంచి చదువులు చదివిస్తే అన్ని రంగాలలోకి ముందుకొస్తారు. స్త్రీలు చాలా శక్తిమంతులు, వాళ్ళను కూడా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు కూడా రాణించగలుగుతారని ఈ పాఠం విన్న తర్వాత ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ఎంతో చక్కగా ఇక్కడ వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఆ శ్రావణి టీచర్ ఆ అమ్మాయిలో వేసినటువంటి చదువు బీజాలు, బీజాలు అంటే సీడ్స్, ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా సరే ఈ అమ్మాయిలో ఉన్న పట్టుదల, పట్టుదలతో చక్కగా కాలేజ్కి వెళ్ళింది, ఇంటరు డిగ్రీ పూర్తి చేసింది. అంత మాత్రమే కాదు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ మండలంలోనే అధికారిగా ఉద్యోగం పొంది వాళ్ళ సమాజానికి, వాళ్ళ గ్రామానికి చక్కని సేవ చేసింది. అది ఆమె ఇష్టం, కోరిక. ఇలా మనం మన చదువు, మన ప్రవర్తన, మన డబ్బు సమాజం యొక్క సేవకు ఉపయోగించాలి. ఇళ్లలో ఎవ్వరిని చదువు ఎందుకు అని ఆడపిల్లల్ని ఎవ్వరూ కూడా కించపరచకూడదు. అలాంటి వాళ్ళు ఉంటే మీ ఊళ్ళో ఉన్న పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా మీ టీచర్స్కో మీరు చెప్తే వాళ్ళు వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడతారు, అది మీ కర్తవ్యం. అంత మాత్రమే కాకుండా చదువు తర్వాత మంచి చదువులు చదవాలి,
అనేకులకి ప్రయోజనకరంగా మారాలి. తర్వాత బాల కార్మికుల చట్టం గురించి తెలుసుకోవాలి. బడికి వెళ్లకుండా